హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్ అనేది మీకు చూపిస్తాను. ఇది డ్రాయింగ్ అనేది నేను ల్యాష్లో వేసి చూపిస్తాను, ఎలా డ్రా చేసుకోవాలి మనం డిజైన్ అనేది. ఇప్పుడైతే నేను కుట్టి చూపిస్తాను. ఫస్ట్ కింద ఈ మిడిల్లో బాక్స్లా ఉంది కదా, అక్కడ మనం ఏంటంటే షుగర్ బీడ్స్తో ఫిల్ చేయాలి ఆ లైన్ అంతా కూడా. అందుకని నేను 4 బీడ్స్ తీసుకున్నాను. 4 బీడ్స్ తీసుకుని నీడిల్ అనేది కిందకి గుచ్చేసాను. తర్వాత ఒక 2 బీడ్స్ ముందర నుంచి మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకున్నట్లయితే మన స్టిచ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో కూడా అది చెప్తాను, మనం ఏ బీడ్స్ కుట్టినా, షుగర్ బీడ్స్ అనే కాదు, కట్ బీడ్స్ కానీ ఏవైనా కుట్టినా కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి. తర్వాత నేను మిడిల్లో ఏంటంటే థ్రెడ్తో కుడతాను, లోడ్ స్టిచ్ లాగా, కాబట్టి కొంచెం ఎంబోజర్డ్గా రావడానికి ఈ మధ్యలో ఏంటంటే ఒక జర్దోజీ అనేది కుట్టాను మిడిల్లో. కొంచెం ఇలా ఏంటంటే మరీ ఫ్లాట్గా కాకుండా కొంచెం మంచిగా కనిపించడానికి లుక్ అనేది. ఇప్పుడు నేను 5 వరుసల దారాన్ని తీసుకున్నాను, 2 సైడ్స్ కూడా కలిపి ముడివేశాను. అంటే మొత్తానికి 10 వరుసల దారం అనేది వచ్చింది మనకి. దీన్ని ఏంటంటే ఒకవైపు నుండి తీసి ఇంకొక వైపుకి ఈ విధంగా మనం కుట్టుకోవాలి. అసలు కష్టం అనేది ఏముండదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ట్రై చేయండి. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కుట్టుకోవచ్చు, లేదంటే క్లాత్ పైన కూడా మీరు కుట్టుకుని తర్వాత బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు. నాకు మధ్యలో ఖాళీ దొరికి ఇదంతా కూడా స్టిచ్ చేసేసాను మీకు చూపించకుండానే, కానీ ఇక్కడ చూపిస్తాను ఏ విధంగా కుట్టుకోవాలి. ఈ లీఫ్లు డిజైన్ ఏదైతే ఉందో ఆ లీఫ్ అన్నీ కూడా మీరు జరీ థ్రెడ్తో కుట్టుకోవాలి. మొత్తం అంతా కూడా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి చైన్ స్టిచ్ అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ప్రతి డిజైన్లో కూడా చైన్ కుట్ అనేది మనం వాడతాము. ఎందుకంటే మగ్గం వర్క్ లుక్ అనేది రావాలి. మనం ఎంత నార్మల్ నీడిల్తో చేసినా కూడా ఆ మగ్గం వర్క్ లుక్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే ఈ చైన్ స్టిచ్ వల్ల. ఇది కూడా చాలా చిన్ని చిన్నగా వేసుకోండి, ఎందుకంటే పెద్ద పెద్దగా వేస్తే లుక్ అనేది బాగోదు. ఆల్మోస్ట్ మీకు లుక్ అనేది అర్థమైనట్టుంది. ఇది ఎవరు కూడా మనం నార్మల్ నీడిల్తో ఇంటి దగ్గర చేసుకున్నామంటే నమ్మరు, బయట వర్క్ చేసుకున్నామనే అనుకుంటారు. బయట చేయించుకున్న వర్క్ లాగే ఉంటుంది. ఈ విధంగా నేను చైన్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసాను. ఆ లీఫ్ షేప్ మీరు డ్రా చేసుకున్న లీఫ్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మనం మధ్యలో కుట్టుకునే బీడ్స్ అనేవి, ఇక్కడ నేను కట్ బీడ్స్ తీసుకున్నాను, దానికి నార్మల్ థ్రెడ్డే యూజ్ చేశాను. ఇక్కడ నాకు 4 బీడ్స్ పట్టాయి. ఆ 4 బీడ్స్ కుట్టేశాను కదా, ఒకవైపు నుండి నీడిల్ తీసుకుని ఇంకొక వైపుకి గుచ్చడం అంతే. తర్వాత మళ్ళీ కూడా అలాగే తీసుకుని మిగతా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో కూడా ఎన్ని బీడ్స్ పడతాయో చూసుకోండి. అంటే నేను ఇక్కడ డ్రా చేసిన దాన్ని బట్టి 4 బీడ్స్ పట్టాయి. ఇలా 2 లైన్స్లో కంప్లీట్ అయిపోయింది నా లీఫ్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో లుక్ అనేది. ఇక్కడ మీకు డిజైన్ అర్థమైంది కదా, ఒక 2 సైడ్స్ ఏమో లీఫ్లు, 3 లీఫ్స్ అనేవి డ్రా చేశాను. ఇంకొక 2 సైడ్స్ ఏమో 2 లీఫ్స్ డ్రా చేసిన తర్వాత మధ్యలో దీన్ని రైస్ బీడ్ అంటారు, ఈ రైస్ బీడ్ అనేది కుట్టుకున్నాను. ఇది కుట్టడం చూపించలేదని అనుకోకండి, ఇది చాలా ఈజీ. మనం ఏదైతే ప్లేస్లో కుట్టాలనుకున్నామో ఆ ప్లేస్లో నీడిల్ అనేది పైకి తీసుకుని అది ఎంత పొడవు ఉంది మన బీడ్, అంటే షుగర్ బీడ్ అవి అనుకో, వెంటనే కిందకి దించేసుకుంటాం కదా. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అక్కడ నీడిల్ అనేది కిందకి దించేసుకోండి. ఒక 2 టైమ్స్ కుట్టుకోండి ఆ బీడ్ అనేది, అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను దాని చుట్టూరు కూడా ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మన లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నేను ల్యాష్లో ఫొటోస్ అనేవి యాడ్ చేస్తాను. ఇది ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది, అంటే మనం బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను పింట్రెస్ట్లో చూస్తున్నాను. పింట్రెస్ట్లో చూసి అవి చాలామంది చూస్తారు ఎలా కుట్టుకోవాలో తెలియదు, అలాంటి వాళ్ళ కోసం నేను కుట్టి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మనం చాలా ఈజీగా మీరు కుట్టుకోవచ్చు. ఇక్కడ డ్రాయింగ్ చూపిస్తున్నాను చూడండి, అందుకనే వీడియో ఎప్పుడు కూడా ఫుల్గా చూడమని చెప్తాను. ఫుల్గా చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా కుట్టుకోవాలి అనేది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు ఎవరైనా ఈ డిజైన్ ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.